ఇదిగో అమ్మాయి, ఉదయం టిఫిన్లోకి నాకేమో ఇడ్లీ ఇష్టం, మీ మావయ్య గారికి ఏమో ఉప్మా ఇష్టం, మా అబ్బాయికేమో పూరి కూర అంటే ఇష్టం, మరి నీకేమి ఇష్టం? అత్తయ్య, అవన్నీ చేసి పెడితే తినడం ఇష్టం అత్తయ్య. ఏమండి ఏం చేస్తున్నారు అక్కడ? మొక్కలకి నీళ్లు పోస్తున్నానే, వర్షం పడుతోంది కదా, అందుకే గొడిగేసుకొని చేస్తున్నానులే. ఏమండి నేను చచ్చిపోతే మీరేం చేస్తారు? నేను చచ్చిపోతా, నేనంటే మీకు అంత ఇష్టమా? ఒక్కొక్కసారి ఎక్కువ సంతోషాన్ని కూడా తట్టుకోలేము కదా. అక్క నీకు ఈ విషయం తెలుసా? మీ పక్కింటి ఆయన కోమలోకి వెళ్ళిపోయాడట. అంతేనమ్మా, ఈ డబ్బున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు. ఏంటి వీడియో ఓపెన్ చేసులోకి ఏదో చేసి చూపించేసిందే అనుకుంటున్నారా? ఈ వీడియో యాక్చువల్గా షార్ట్స్లో పోస్ట్ చేశానండి. ఇది మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇందులో కూడా యాడ్ చేశాను. ఇక ముందు నుంచి నా వీడియోస్ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ రెండు కూడా పోస్ట్ అవ్వబోతున్నాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సింపుల్ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను కాలీఫ్లవరు టమాటా కర్రీ చేయబోతున్నాను. ఈ కాలీఫ్లవరు టమాటా కర్రీ నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అన్నది వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను, పదండి. ఈ టమాటాలు నేను కాస్ట్కో నుంచి తెచ్చాను. ఇలా గుత్తులు గుత్తులుగానే ఉంటాయి, మనకి ఇలా బాక్స్ తోటి అమ్ముతాడు. ఇలా గుత్తులు గుత్తులుగా ఉండి చూడడానికి చాలా బాగుంటాయి, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి టేస్ట్. మనం ఏ కూరలో వేసుకున్నా, చారు చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లోకి ఈ టమాటాలని ఉపయోగించి కూర చేసుకుంటున్నాను. అలాగే ఇవి చాలా పుల్లగా కూడా ఉంటాయి, అందుకు మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను కొంచెం కాలీఫ్లవర్ కర్రీకి 3 టమాటాస్ యూజ్ చేస్తున్నాను. టమాటోస్లో కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి, 3-4 వెరైటీలు. నేను ఎక్కువగా తెచ్చుకునేది ఈ టమాటోస్ను, ఇంకొక పెద్ద సైజు టమాటోస్ తెచ్చుకుంటాను. ఇంకొకటి హైబ్రిడ్ లాగా ఉంటాయి, అందులో అస్సలు గింజలు ఉండవు, కాకపోతే గట్టిగా ఉంటాయి. అవి నాకు అంత టేస్ట్ ఉన్నట్టు అనిపించదు, అందుగురించి అని అవి అస్సలు తీసుకురాను. ఇవి కానీ ఆ పెద్ద టమాటోలు కానీ ప్రీవియస్ వీడియోస్లో నా కుకింగ్ వీడియోస్లో చూసే ఉంటారు. పెద్ద సైజు టమాటోస్ వాడతాను కదా, అవి ఇవే రెండే వాడతాను. నేను ఈ విధంగా కాలీఫ్లవర్ని కట్ చేసుకున్నాను, కొంచెం పెద్ద సైజే ఉంచుకుంటాను, లేదంటే కనుక కూర పేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇలాగ ఇంత పెద్ద సైజ్ ఉంచితే మనకి కూర అయిన తర్వాత ఫ్లవర్స్లాగా బాగా కనబడుతుంది. ఈ కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. నేను ముందుగా కాలీఫ్లవర్ని కట్ చేసుకొని వేడినీళ్ళు కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. యాక్చువల్గా మాకు ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, కాలీఫ్లవర్లో పురుగులు అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే ఇంక అలా అలవాటు అయిపోయిన మూలాన్ని వేడినీళ్ళు పోసేసి పక్కన పెట్టేస్తాను. ఇండియాలో కాలీఫ్లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా వేడినీళ్ళు సలసలా మరుగుతున్నవి వేస్తేనే బెటర్, అన్ని పురుగులు ఉంటున్నాయి. మొన్న నేను ఇండియా వెళ్ళినప్పుడు చూశాను, 3-4 సార్లు మేము తెచ్చుకున్నాం కాలీఫ్లవర్, చాలా పురుగులు ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న పురుగులు, మనకి కళ్ళుకు కూడా కనబడవు, గ్రీన్ కలర్లో చిన్నవి ఉన్నాయన్నమాట. మోస్ట్లీ అక్కడ వెజిటేబుల్స్ అన్నిటిలో కూడా పురుగులు ఉంటాయి సాధారణంగా, అందుకు చూసుకొనే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాకైతే మాత్రం అస్సలు పురుగులు ఉండవు, అందుగురించి చూడకుండా కట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు, కాకపోతే చూసుకొనే కట్ చేస్తాంలేండి. ఈ టమాటోస్లో మనకి గింజలు కూడా ఎక్కువే ఉంటాయి, కాకపోతే ఆ గింజలు అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఆ పల్పు ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి మనకి టేస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, కొంచెం రసం అలా పోయినా కూడా. ఈ గింజలను మనం అలాగ నేల మీద వేసామంటే మట్టిలోని ఇంకా బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి. నేను లాస్ట్ ఇయర్ వరకు ఇలాంటివే గింజలు వేసి పెంచేసేదాన్ని టమాటా మొక్కలు. ఇలాగ టమాటాలు వేసుకొని చేసుకునే కూరలకు చారు వేసుకోము మేము, ఎందుకంటే మనకి ఇది పులుపుగా ఉండి అది పులుపుగా ఉంటే అంత బాగుండదు. అందుకు దీంతో కాంబినేషన్గా మజ్జిగ పులుసు కానీ ఏదైనా పప్పు వెరైటీ కానీ చేసుకుంటాము.
కాలీఫ్లవర్ని నేను ఆ వేడి నీళ్ళు తీసిన తర్వాత ఇంకొకసారి వాటర్ వేసుకొని కడిగేసుకొని తెచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను పసుపు ఉప్పు కారం వేసుకుంటాను, ఇంకేం మసాలాలు అలాంటివి ఏమీ వేసుకోను, ఓన్లీ 3 ఐటమ్సే. ఇక్కడ మా కాయగూరలు కూడా అన్నీ కూడా మోస్ట్లీ లేతగానే ఉంటాయి, ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గ పెట్టేసుకుంటే చక్కగా దగ్గరికి ఉడికిపోతాయి. కాకపోతే నేను కొంచెం కాలీఫ్లవర్లు అయితే వాటర్ వేస్తాను, కొంచెం కాడ ముక్క అది కూడా ఉడకడానికి ఉంటుందని చెప్పేసి చాలా కొంచెం వాటరే యూజ్ చేస్తాను వెజిటేబుల్స్లోకి. కూర స్టార్ట్ చేసే ముందే నేను బ్రౌన్ రైస్ కూడా పెట్టేసుకున్నాను ఓ పక్క పొయ్యి మీద. నాకు రైస్ కూడా అయిపోయింది, కూర పొయ్యి మీద వేస్ట్లోకి ఇది వాష్ చేసుకొని మళ్ళీ నేను దీని మీద పెట్టేసుకుంటే ఇక రైస్ రెడీ. నేను చిన్న గ్లాస్తోటే వాటర్ వేసుకున్నాను, అయినా కూడా కాలీఫ్లవర్లోది టమాటాలోది కూడా వాటర్ వచ్చేసి మళ్ళీ ఒక ఇంత వాటర్ అయిపోయింది. నీరంతా అయిపోయి దగ్గరికి అయిపోయింది కూర, ఇంకా నేను స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పప్పు ఆనపకాయ కూడా చేశాను, అది నేను వీడియో చేయలేదు. ఈ పప్పు ఆనపకాయ కాలీఫ్లవర్ టమాటో తోటి ఈరోజు మాకు భోజనం అయిపోతుంది. వేడివేడిగా కాలీఫ్లవర్ టమాటో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను స్టీల్ వూల్స్. నేను 1-2 కొనుక్కుంటూ ఉంటాను ప్రతిసారి, వాల్మార్ట్లోనో టార్గెట్లోనో ఎక్కడో దగ్గర. కాకపోతే తొందరగా అయిపోతున్నాయి, అవి పాడైపోతున్నాయి. ఎందుకంటే నేను దేవుని సామాన్లకు వేరేగా, బాత్రూమ్స్లోకి యూజ్ చేసుకోవడానికి వేరేగా, డిషెస్ క్లీన్ చేసుకోవడానికి వేరేగా వాడుతూ ఉంటాను. సరే ఇంకా ఎక్కువగా ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఇలాగ ఆర్డర్ చేసుకున్నాను. పైగా వీటితో పాటు ఇలాగ 2 హ్యాండిల్స్ కూడా ఇచ్చాడు. మెయిన్ హ్యాండిల్స్ గురించే నేను తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఈ హ్యాండిల్స్కి గుచ్చి అవి స్టీల్ వూలు చక్కగా రుద్దుకోవడానికి తోముకోవడానికి చాలా బాగుంటుంది. మనకి బాత్రూమ్లు అయినా లేకపోతే సింకులు అయినా ఏవైనా కూడా మనం చేయి పెట్టకుండా ఈ హ్యాండిల్ పట్టుకొని రుద్దేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. మనం చేతితోటి గ్లౌజ్ వేసుకొని స్టీల్ వూలు పట్టుకొని రుద్దినా కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్టీల్ వల్ల గ్లౌజ్ అంతా చిరిగిపోతుంది. అలాగని చెప్పేసి గ్లౌజ్ వేసుకోకుండా చేస్తే ఈ స్కిన్ అంతా కూడా పాడైపోతుంది, రఫ్గా అయిపోతుంది. అందుకే ఇలా హ్యాండిల్స్ అయితే ప్రాబ్లం ఉండదని చెప్పేసి మెయిన్ హ్యాండిల్స్ గురించి చూసుకుంటే నాకు ఇలాగ ప్యాకెట్ తోటి దొరికింది, ఇంకా సరే అని చెప్పి తీసేసుకున్నాను. మీరందరూ తప్పకుండా నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి. ఇక మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.